ఏపీలో కూటమి పాలన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం అని ప్రశ్నించారు. కోర్టు ప్రొసీడింగ్ లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదని, ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయని తెలిపారు. విశాఖపట్నం అనకాపల్లి కార్యాలయం విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, వారి పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఋషికొండ మీద జరిగినటువంటి ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలని గడిచినటువంటి మా ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాలని, అవేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందినటువంటి సొంత భవనాల్లాగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాల్లో చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో, లేకపోతే గవర్నర్ గారు, లేకపోతే ఇతర పెద్దలు వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి, దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి 2వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్
మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఇవ్వాలి, అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో, మేము ప్రజలకు చాలా మంచి చేశాం, మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు, దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో 2019 విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా, మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు. సరే ఇప్పుడు ఏదేమైనప్పుడా నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి, ప్రజలకు ఎలాగా తెలుసు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రిషికొండని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేశారు. ఆక్రమణ జరిగింది దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి. దాదాపు 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందా ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. అందులో 13 ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో. సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించి ఉంటుంటే బాగుండేది. సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు. ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది. సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోలేదు? గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమనండి. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో. ఇప్పుడు వారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా వినియోగం ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం. మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉండుంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి చెప్పాం. సో మా పాలసీ మాకుంది, మా విధానం. సరే ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు, ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా సలహా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక అయితే విశాఖపట్నం నుంచే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని, కానీ వారి నిర్ణయం వారి విధానం వారికి అమరావతి. సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి, లేదా వారి విధానంలో వారికి ఒక వేరే విధానం ఉంది కాబట్టి, మార్పు అనేదానికైనా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి. సో ఇప్పుడు దాన్ని మా తాలూకు సజెషన్ అది, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారి ఇష్టం. ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చినట్టే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు, మా విధానం అది. సో ప్రజలు ప్రజాస్వామ్యం, దీనికి ఒక నిర్ణయం వచ్చింది, ప్రజల నుంచి ఒక
తీర్పు వచ్చింది. తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు, వారు విధానాలు ఒకటి ఉన్నాయి, వారు విధానాల ప్రకారం చేస్తారు. మా తాలూకు సజెషన్ అది, దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వం ఇష్టం, మా ఇష్టం కాదనేటువంటిది ప్రజలు ప్రజలకు తెలుసు. అది మా ఇష్టం అన్నట్టుగా, మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకు అభిప్రాయం. ఏది దొంగతనం? ఏ మాటలు మరి అంటే, నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు, మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి, క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచరో లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు, మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం, లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఒకసారి కోరుతుంటారు, కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం.